తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు నన్ను ఆమె చాలా ఇబ్బంది పెట్టింది అది చేసింది ఇది చేసింది అన్నాడు రెండు వేల ఇరవై పదమూడులో నేను ఇది కోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే అతను ఇచ్చిన కంప్లైంట్లోనే ఉంది రజనీ ఆల్సో హాస్ అ కాపీ ఆఫ్ దట్ కంప్లైంట్ ఐ షోడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ హర్ రెండు వేల పదమూడులో కుక్కల విద్యాసాగర్ మాటది రెండు వేల పదమూడులో ఐ షోడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ హర్ అన్నాడు మరి ఏం చేయడానికి డబ్బులు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు డబ్బులు మరి నువ్వేం తప్పు చేయకపోతే ఎందుకు ఇచ్చావు డబ్బులు నువ్వే చెప్పావు నేను ఏదో డబ్బులు ఇచ్చానని అమ్మాయి అసలు అన్ని డినై చేస్తోంది కదా అమ్మాయి మీద కేసులు ఉన్నాయన్నారు ఏమంటారంటే చెప్పు తీసుకుట్టినట్టు నిన్నేమంది మీ అందరికీ మీరు షూ ఇస్ ఓపెన్ అండి షూ ఇస్ జెన్యున్ ఆమె ఏం చెప్తున్నా అవున్నాయి నేను ఒకటే కేసు ఉంది అది దట్ ఈస్ అ డిఫరెంట్ కేసు దట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ఇంకే కేసులు నా మీద లేవు ఎవడొచ్చి మాట్లాడతాడో మాట్లాడని అంది అంగో చాలా క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతోంది అన్ని ఛానల్కి ఆమె ఇది ఇస్తుంది బైట్స్ ఇస్తుంది క్లియర్ గా చెప్తోంది నేను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు నా మీద ఏ కేసులు లేవు మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు సాక్షోడ్ అంటున్నా నేను ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఈశ్వర్ అంటున్నా నేను మేడం మీరు ఊరికే అవును ఒక జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళు తీవ్రవాదులు కాదా అంటున్నా నేను ఒక మహిళ గురించి అలా మాట్లాడకూడదు కదా అంటున్నా వ్యక్తిత్వం ఎట్లా సోషల్ మీడియాలో ఇప్పుడు అధికారం పోయాక కూడా ఇది ఇంకా ఆగలేదు నేను అదే చెప్తున్నా వాళ్ళ సోషల్ మీడియాలో నేను నేను ఇది మీరు మీరు కోట్ చేశారు కాబట్టి నేను ఐ షో యూ దిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వీళ్ళు చేసేదంతా ఏంటయ్యా అంటే ఇదే కంప్లీట్గా అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ మీదనే చేస్తున్నారు మళ్ళీ దానికి తోడు డిబేట్లు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఒక మహిళ మీద మీ దాడా ఎందుకు మీరు అధికార దుర్వినియోగం చేసి ఆ మహిళని టార్చర్ పెట్టారని ఆ మహిళ ఇవాళ బయటకు వచ్చి చెప్తోంది కాబట్టి ఆమెది ఈ రకమైనటువంటి దాడులు చేస్తారా ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి అంటే నేను ఒక చాలా ఆలోచనతో ఈ మాట చెప్తున్నాను నవీన్నారు ఇవాళ ఈ అమ్మాయి విషయం బయటకు వచ్చింది ఈ అమ్మాయి బయటకు వచ్చి బికాస్ షీ ఫీల్స్ ఇట్స్ సెక్యూర్ గవర్నమెంట్ నౌ ఐ కెన్ కమ్ అవుట్ నేను వచ్చి నా బాధను చెప్పుకోగలనుకుంది చెప్పుకుంది దానికి సంబంధించినటువంటి విచారం నడుస్తుంది సో మా గవర్నమెంట్ ఎలా ఉంటుంది అని అంటే చూస్తున్నాం కదా ఒకవేళ ఎవరైనా ఇబ్బంది ఉంది అంటే మేము ఫస్ట్ అసలు ఏం జరిగింది అనేది కనుక్కుంటాం ఇప్పుడు నిన్న కూడా నేను ఈ మాట నేను తీసుకొస్తా నిన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాస్ పెట్టారు అని చెప్పి భయంకరమైనటువంటి ఒక ఒక ప్రొపకండా జరిగిందండి దానిలో నిజాలేంటో అబద్దాలు ఏంటో తెలియదు ఇంకా కానీ ఒక అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ ఈ వైఎస్ఆర్సీపీ కుక్కల్లాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళకే చెప్తున్నాను నేను అక్కడ కొన్ని వేల మంది అంటే లిటరల్గా వాళ్ళు మూడు వందల వీడియోస్ ఏమో అంటున్నారు కానీ అన్ని వందల వేల మంది ఆడపిల్లల జీవితాలు కదా సిగ్గుండర్లో ఒక్కొక్కరికి బయటకు వచ్చి దాన్ని కూడా రాజకీయం చేస్తున్న వెధవులకి ప్రభుత్వం ఏం చేసింది ఇమ్మీడియట్గా ఇష్యూ బయటికి రాగానే ఇమ్మీడియట్గా మంత్రులను అక్కడికి పంపించింది అసలు కనుక్కోండి ఏంటో మ్యాటర్ అంది విద్యార్థులతో మాట్లాడారు యాజమాన్యం మాట్లాడారు ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే కారర్లను తీసుకొని బయటకు వచ్చి గుంజి కొడతామని చెప్పారు ఎవరు తప్పు చేసినా తీసుకెళ్లి లోపలేస్తామని చెప్పారు మంత్రి నిన్న కొల్లు రవీంద్ర గారు సాయంత్రం ఆరు ఏడింటి వరకు అక్కడే ఉన్నారు అందరితో మాట్లాడు అసలు ఏంటో తెలుసుకున్నారు ఇవాళ కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఒక టెక్నికల్ టీమ్స్ వచ్చి నిన్న ఇనిషియల్ చెకప్స్ చేశారు మొత్తం టెక్నికల్ టీమ్స్ అన్ని కూడా ఇవాళ ఎంటైర్ కాలేజ్ని ఎంటైర్ హాస్టల్స్ అండ్ ఎంటైర్ కాలేజ్ని వాళ్ళు ఇవాళ రోజున దే ఆర్ గోయింగ్ టు ఎంక్వైర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా గమనిస్తారు క్షుణ్ణంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ లోపలే ఆత్రమాగ నీ విధోలు బయటకు వచ్చేసి ఇంతమంది బయటకు వచ్చేసి ఇదైపోయింది అదైపోయింది అరే ఆడపిల్లల మనోభావాలతో మీకు సంబంధం లేదురా అసలు లేదా అసలు మనుషుల పశువుల మీరు ఆడపిల్లల గురించి ఇష్టారీతిన మాట్లాడతారా నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను ఒక ఒక సైడ్ మనమేమో ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నామని చెప్పి ఇది తీసుకొచ్చి దీని లాంగ్ దానికి లింక్ చేస్తున్నారు మరి పనికి మాల్ వస్తా నిజంగా కూడా అక్కడ ఆడపిల్లల జీవితాలకు సంబంధించినటువంటి అంశం అయితే ఎంత గోప్యత పాటించాలరా ఇడియట్స్ గోప్యత పాటించక్కర్లా నిజంగా వాళ్ళ ఇళ్ళలో ఆడపిల్లలు అక్కడ కాలేజీలో చదువుతున్న ఇలానే ఉంటారా కొంచెమన్నా ఏం సోషల్ మీడియా అయితే మీ ఇష్టం వచ్చిన రీతిని రాసిపారేస్తారా ఆడపిల్లల మీద ఏం ఏం గుజరాయిస్తోంది ఆ కుటుంబాల మీద ఏం గుజరాయిస్తోంది కనీసం కామన్ సెన్స్ ఉండకర్లా ఇవన్నీ ఏం ఆలోచించారు నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం చిరాతలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకంగా వ్యవహరించారు అధికారం పోయిన తర్వాత ఇంతే వ్యవహరిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను తప్పు జరిగిందా జరగలేదా విచారిస్తాం ఎవడు చేసినా సరే గల్లాలు పట్టుకొని బయటకు గుంజుకొడతాం వదిలే ప్రసక్తి లేదు అందులో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు కాంప్రమైజ్ ఉండే ప్రసక్తే అయితే ఇమ్మీడియట్గా అక్కడికి మంత్రులు వెళ్ళరు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రితో సహా వాళ్ళకి భరోసా కల్పించరు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఘటన మీద ఇమ్మీడియట్గా మీరు కంప్లీట్ నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేయండి ఇంకోటి చాలా చాలా ఇవస్తున్నాయి నవీన్ గారు రెండేళ్ల క్రితమే జరిగింది ఇన్సిడెంట్ ఎవరో ఉన్నాడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు పొలిటిసైజెడ్ ఐఎమ్ వరీడ్ ఐమ్ కన్సర్న్ ఐమ్ బోదర్డ్ అబౌట్ ది స్టూడెంట్స్ దేర్ ఫీమేల్ స్టూడెంట్స్ దే నేను వాళ్ళ గురించి బాధపడుతున్నాను విద్యార్థినుల తల్లిదండ్రుల మనోభావాల గురించి నేను ఆలోచిస్తున్నాను ఆ విద్యార్థినులు ఎలా ఫీల్ అవుతున్నారో నేను ఆలోచిస్తున్నాను కనీసం ఈ విధాలకు అది కూడా లేదే ఇలాంటి వాళ్ళతోటి అంటే ప్రతి విషయాన్ని ఏమంటారంటే గోతికా నక్కల్లా కూర్చుని ఏం దొరుకుతుందా ఏం దాన్ని మనం రాజకీయం చేద్దామా నేను ఒకటే చెప్తున్నాను ఒకవేళ ఈ ఇష్యూలో తప్పు జరిగింది అని తెలిస్తే వదిలే ప్రసక్తి లేదు వదిలే ప్రసక్తి లేదు కానీ కనీసం ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళు అంత లోపల ఎప్పుడైనా సరే మీరు గమనించండియట్ గా ఇంకో విషయం చెప్తున్నాను ఒక విక్టిమ్ ఎప్పుడైతే ఉంటారో ఆ విక్టిమ్ కి ఫస్ట్ మనం ఒక భరోసా కల్పించాలి అది బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ కామన్ సెన్స్ ఇవాళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు బయటకు వచ్చి వాళ్ళు ఉత్తిగా అరవట్లేదండి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు ఇవాళ బాధితులు కదా అది ఫేక్ న్యూస్ అయినా బాధితులే నిజం న్యూస్ అయినా బాధితులే కదా వాళ్ళు రైట్ మరి వాళ్ళ మనోభావాల్ని మనం అర్థం